అందరికీ నమస్కారం. ఈరోజు మనము విద్య యొక్క అర్థాన్ని, దానికి సంబంధించినటువంటి నిర్వచనాల గురించి తెలుసుకుందాం. విద్య అనేటువంటిది మనకు వెలుగునిచ్చేటువంటి అంశం. మానవుడు సంఘజీవి, అంటే సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులతో కలిసి జీవించడం, అలాగనే పరిసరాలు, తన చుట్టూ ఉన్నటువంటి విషయాలు, తోటి మానవులు, వివిధ రీతులు, సందర్భాలు, సంఘటనలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, ఇవన్నీ కూడా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ వీటన్నిటినీ అవగాహన చేసుకొని వాటికి అనుగుణంగా ప్రవర్తించి సర్దుబాటు చేసుకునేటువంటి తత్వమే మానవ జీవితం. మళ్ళీ ఇలా సర్దుబాటు చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి అనేక నైపుణ్యాలు, తర్వాత అనేక రకాల జ్ఞానాలను మనం పొందాల్సినటువంటి అవసరం. మళ్ళీ ఈ జ్ఞానం కోసము మనము నిత్యం అన్వేషించాలి. ఆ అన్వేషణ క్రమంలో మనం తెలుసుకున్నటువంటి విషయాలన్నీ కూడా, లేదా అవగాహన చేసుకున్నటువంటి విషయాలన్నీ కూడా విద్యగా మనం చెప్పుకోవచ్చు. మానవుడు ఆ విధంగా అనేక రకాల, అంటే సంఘటనలు, సందర్భాలు, తర్వాత వివిధ రకాల అంశాల ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకొని అనుభవాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అంటే ఇక్కడ మొత్తం మీద అంటే ఇవన్నీ మనం పరిశీలిస్తే మనకు ఒకటి అవగాహన కావాలి, అంటే మానవుణ్ణి సంపూర్ణంగా రూపొందించేదే విద్య అని చెప్పుకోవచ్చు. తమసో మా జ్యోతిర్గమయ, అంటే విద్య అనేటువంటిది ఒక జ్యోతి లాంటిది. మనలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకార తిమిరాలను దాటించి మన జీవనాన్ని సుసంపన్నం చేసేది విద్య అని చెప్పుకోవచ్చు. ఈ అలాగనే వ్యక్తిలో అంతరార్థనంగా ఉన్న అద్వితీయ శక్తులను వెలికి తీసేదే విద్య అని చెప్పుకోవచ్చు. అంతరార్థన ప్రతి మనిషిలో ఎన్నో రకాల అంతర్గతంగా ఎన్నో విషయాలు దాగి ఉంటాయి, ఎంతో సంపూర్ణమైన విజ్ఞానం దాగి ఉంటుంది. మళ్ళీ ఏం చేయాలి, అందులో ఉన్నటువంటి ఆ సంపదనంతా కూడా, అంతరార్థనంగా ఉన్నటువంటి ఆ సంపదనంతా కూడా బయటకు తీసి వెలుగు తీసి దాన్ని అభివృద్ధి పరిచేదే విద్యగా మనము చెప్పుకోవచ్చు. అలాగనే వ్యక్తిని సంపూర్ణ మానవునిగా రూపొందించేది విద్య అని చెప్పుకున్నాం. మళ్ళీ ఇలాంటి విద్య గురించి, దాని అర్థం గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ శబ్దలక్షణ పరంగా, అంటే ఎటిమోలాజికల్ మీనింగ్, శబ్దలక్షణ పరంగా మనం విద్య అనేటువంటి పదానికి అర్థాన్ని తెలుసుకుంటే, విద్య అనేటువంటిది మామూలుగా విద్ అనేటువంటి సంస్కృత ధాతు నుండి పుట్టిందని చెప్పుకుంటాం. ఇక్కడ విద్ అంటే తెలుసుకోవడముని, అంటే ఏం తెలుసుకోవాలంటే తెలియనటువంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకోవడం. మళ్ళీ ఆ విధంగా విద్య అంటే, విద్య అనేటువంటి పదము విద్ అనేటువంటి సంస్కృత ధాతు నుండి పుట్టింది, విద్ అనగా తెలుసుకోవడం. మళ్ళీ ఇలాంటి విద్యకు సమానార్థకంగా మనం ఇంగ్లీష్ పదాన్ని చూస్తే దీన్ని, విద్యను ఎడ్యుకేషన్ అని పిలుస్తాం. ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి పదం గురించి మనము సంపూర్ణార్థాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇప్పుడు ఇంగ్లీష్ పదమైన ఎడ్యుకేషన్ అనే పదానికి శబ్దలక్షణార్థాన్ని తెలుసుకుందాం. ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి పదము ఎడ్యుకేర్, ఎడ్యుసర్ అనే రెండు లాటిన్ పదాల నుంచి ఉద్భవించిందని చెప్తారు. ఎడ్యుకేర్ అండ్ ఎడ్యుసరీ, అంటే ఇక్కడ ఎడ్యుకేర్ అంటే టు బ్రింగ్ అప్, అంటే వృద్ధిలోకి తీసుకురావడం, లేకుంటే టు రైజ్ అప్ అని కూడా అనొచ్చు. అంటే వృద్ధిలోకి తీసుకురావడం అంటే ఇక్కడ వ్యక్తిలో ఉన్నటువంటి, అంటే పిల్లవాడిలో ఆ విధంగా ఉన్నటువంటి, దాగి ఉన్నటువంటి అనేక విషయాలను, అతీతమైనటువంటి శక్తులను బయటికి తీయడం అని, అంటే అభివృద్ధి పరచడం అని, అభివృద్ధి పరచడం అంటే టు బ్రింగ్ అప్ అంటే వృద్ధిలోకి తేవడం లేదా అభివృద్ధి పరచడం అని. అంటే దాదాపుగా
ప్రతి వ్యక్తిలో అతీతమైనటువంటి శక్తులు అనేటువంటివి ఉంటాయి, ఖచ్చితంగా అద్వితీయమైనటువంటి శక్తులు అనేటువంటివి ఉంటాయి. కాకపోతే ఆ ఉన్నటువంటి శక్తులను ఏం చేయాలి, ఇక్కడ విద్య ద్వారా అభివృద్ధి పరచాలి, లేదా విద్యలోకి వృద్ధిలోకి తీసుకురావడం, ఈ విధంగా వృద్ధిలోకి తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. మళ్ళీ రెండవ పదం ఏమి, ఎడిసర్. ఇక్కడ ఎడిసర్ అన్నటువంటి పదానికి అర్థం టు డ్రాఅవుట్, అంటే బయటికి తీయడం లేదా దారి చూడడం, దారి చూపడం అనొచ్చు అన్నమాట. దారి చూపడం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇంతకుముందు మొదటి పదంలో ఎడ్యుకేర్ అంటే అభివృద్ధి పరచడం అని చెప్పినాం. అంటే ఇంతకుముందే దాగినటువంటి శక్తులను మనం ఏం చేస్తున్నాము, అభివృద్ధి పరుస్తున్నాం. అంటే పిల్లవాళ్ళు ఇంతకుముందు దాగినటువంటి శక్తులను అభివృద్ధి పరిచి రెండవ పదమైనటువంటి ఎడిసర్ అంటే ఇక్కడ ఏమి, టు డ్రాఅవుట్ అంటే బయటకు తీస్తాం. అంటే వృద్ధిపరచబడినటువంటి శక్తులను, ఆ అద్వితీయమైనటువంటి శక్తులను మనము బయటికి తీస్తున్నాం. కాబట్టి ఇక్కడ విద్యార్థాన్ని పూర్తిగా ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి రెండు పదాలను ఆధారంగా చేసుకొని, అంటే ఎడిసరీ అనేటువంటి పదాలను ఆధారంగా చేసుకుంటే మొత్తం మీద దీని అర్థం ఏమంటే, అంటే పిల్లవాళ్ళలో శక్తులను అభివృద్ధిపరిచి, అంటే అప్పటికే దాగి ఉన్నటువంటి శక్తులను మనం అభివృద్ధిపరిచి, ఆ అభివృద్ధిపరచబడినటువంటి శక్తులను మనం ఏం చేయాలి, బయటకు తీయడం అనేటువంటిది జరగాలి. కాబట్టి ఈ విధంగా బయటకు తీయబడినప్పుడు అతను సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దబడడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకొక పదం ఎడ్యుకేషన్ అనేటువంటి పదము ఈ డుకో అనేటువంటి రెండు పదాల నుంచి ఉద్భవించిందని చెప్తారు. ఇక్కడ ఈ అంటే అవుట్ ఆఫ్, బయటకు తీయడం అని. తర్వాత డుకో అంటే ఐ లీడ్, అంటే నేను దారి చూపుతాను, అంటే దారి చూపడం. అంటే ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ అవుట్ ఆఫ్ అంటే ఈ అంటే అవుట్ ఆఫ్ అని, అంటే వ్యక్తిలో ఉన్నటువంటి శక్తులను బయటకు తీసి ఆ శక్తుల ద్వారా తన జీవితానికి ఒక దారిని చూపడం అని. అంటే డ్యుకో అంటే ఐ లీడ్, అంటే టు లీడ్ అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి దారి చూపడం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా ఎడ్యుకేషన్ అనేటువంటి పదము ఈ రెండు పదాలు, అంటే ఈ డుకో అనేటువంటి రెండు పదాల నుంచి కూడా ఉద్భవించిందని చెప్తారు. ఈ అంటే అవుట్ ఆఫ్ అని, డుకో అంటే లీడ్ అని. తర్వాత ఇంకొక పదం ఎడ్యుకేటం అనేటువంటి పదం నుంచి కూడా ఉద్భవించిందని కూడా చెప్తారు. అంటే ఇక్కడ బోధన లేదా శిక్షణ, అంటే పిల్లవానికి ట్రైనింగ్ లేదా ట్రైనింగ్ ఇవ్వడం లేదా టీచ్ చేయడం. అంటే మనం ఏం చేయాలా, పిల్లవానిలో ఉన్నటువంటి శక్తులను మనం అభివృద్ధి పరచాలంటే దానికి తగినటువంటి బోధన, అంటే టీచ్ అంటే ఉపాధ్యాయులు తమకు తెలిసినటువంటి పరిజ్ఞానాన్ని విద్యార్థికి అందించాలి, అంటే బోధించడం ద్వారా. లేదా అన్నీ బోధించలేం, కొన్నిటిని శిక్షణ అనేటువంటి అంటే ప్రత్యేకంగా కొన్ని శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి శిక్షణ ద్వారా కూడా విద్యార్థిని అభివృద్ధి పరచలేవు. అంటే ఉదాహరణకు మనం వృత్తి విద్యలని చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా బోధించి లేదా శిక్షణ ద్వారా విద్యార్థికి ఆ విధంగా విద్యను అందించడం అనేటువంటిది జరుగుతుంది. ఇవి ఎటిమలాజికల్ మీనింగ్, అంటే ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేర్ అంటే ఎడ్యుకేర్ ఎడుసర్ అని రెండు లాటిన్ పదాల నుంచి ఉద్భవించిందని చెప్తాం. ఇక్కడ ఎడ్యుకేర్ అంటే టు బ్రింగ్ అప్ అని లేదా వృద్ధిలోకి తేవడం, ఎడుసర్ అంటే టు డ్రాఅవుట్ అని బయటకు తీయడం అని లేదా దారి చూపడం అని. ఎడ్యుకేటం అంటే ఈ ఎడ్యుకేటం అనే ఎడ్యుకేషన్ అనేటువంటి పదము యూ డుకో అనేటువంటి ఈ డుకో అనేటువంటి రెండు పదాల నుంచి కూడా ఉద్భవించింది అని చెప్తారు. మళ్ళీ ఇక్కడ ఈ అంటే అవుట్ ఆఫ్, బయట తీయడం అని, డుకో అంటే లీడ్ అంటే దారి చూపడం అని, లీడ్ అవుట్ అని. తర్వాత ఎడ్యుకేటం అంటే బోధన లేదా శిక్షణ ద్వారా అభివృద్ధిపరచడం అనేది తెలుస్తుంది అన్నమాట. ఇవి విధంగా ఇంతకుముందే మనం చెప్పుకున్నట్లుగా మన భారతీయ ధర్మం ప్రకారం విద్య అనేటువంటి పదం వచ్చేసి విద్య అనేటువంటి సంస్కృత మూలధాతువు నుండి పుట్టిందని చెప్తాం. ఇక్కడ విద్య అంటే తెలుసుకోవడము అని, అంటే టు నో అని. కాబట్టి విద్యకు జ్ఞానం అనేటువంటి అర్థం కూడా ఉంది. విద్య అంటే జ్ఞానం అని, అంటే విద్య ద్వారా జ్ఞానాన్ని అందించడం, తెలియనటువంటి విషయాల్ని తెలియజేయడం. ఈ విధంగా మనం విద్యకు ఎటిమొలాజికల్ మీనింగ్ అంటే ఎటిమొలాజికల్ మీనింగ్ని మనము చెప్పుకోవచ్చు.